వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం మొదలయ్యి ఇప్పటికే 10 నెలల కాలం గడుచుకుంటూ వచ్చింది. ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది ఏంటి అని పబ్లిక్ లోకి వెళ్లి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనమైతే తుర్కం జైల్లో అయితే ఉన్నాం. ఇక్కడి పబ్లిక్ రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం గురించి ఏం మాట్లాడతారు ఏంటి అని పబ్లిక్ లోకి వెళ్లి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. వారి మాటల్లో వినే ప్రయత్నం కూడా మనం అయితే చేద్దాం. ప్రస్తుతం తుర్కం జైల్లో పబ్లిక్ రేవంత్ రెడ్డి గారి రూలింగ్ గురించి ఏం చెప్తారో విందాం. కెమెరామ్యాన్ రాజుతో యాంకర్ శ్యామ్ వెళ్లి పబ్లిక్ లోకి వెళ్లి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ పబ్లిక్ కూర్చొని ఉన్నారు. ఇక్కడ పబ్లిక్ రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం గురించి ఏం మాట్లాడతారని పబ్లిక్ లో అడిగే ప్రయత్నం అయితే మనం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరండి? మా పేరు ఎం యాదగిరి. ఏం చేస్తుంటారు? గార్డెన్ వర్కర్. గార్డెన్ వర్కర్. ఎలా ఉందండి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం మొదలై 10 నెలల కాలం గడుచుకుంటూ వచ్చింది కదా, పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అయితే బాగానే ఉంది. మా మల్లెడ రంగారెడ్డి గారు మంచిగా చూస్తున్నారు. పర్లేదంటారు? పర్లేదు. అంటే కేసీఆర్ పరిపాలనా విధానంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అంటారు? ఇంకా మహిళలకు అయితే ఇంకా కొంతమందికి మా అయితే ఇంకా కరెంట్ బిల్లులు అనేది మాఫీ అని అన్నారు, కానీ కొన్ని మాత్రమే మాఫీ అయినాయి, ఇక్కడ పూర్తిగా కాలేదు. అంటే ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండేది, ఈయన వచ్చిన తర్వాత ఎట్లున్నది? కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఉన్న వాళ్ళకే పెట్టండి, లేని వాళ్ళని పెదరికాన్ని చూడలేదు. ఈయన వచ్చిన తర్వాత అట్లా లేదా? ఈయన వచ్చిన తర్వాత ఏమేమి పథకాలు ఇస్తున్నాడు? ఈయన వచ్చిన తర్వాత కొంతవరకు అయితే మహిళలకు మంచిగానే చేసిండు సాధికారతం. ప్లస్ ఇంకోటి ముందనే గ్యాస్ గురించి పేపర్లు వచ్చినాయి, 500కే గ్యాస్ అని. కరెంట్ అయితే ఇంకా మాకు చాలా మందికి ఇంకా మా పురకాయంజాల్లో చాలా మందికి ఇంకా మాఫీ అనేది ఇంకా జరగలేదు, కొంతవరకే జరిగినాయి కరెంట్ బిల్లు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అని అన్నాడు కదా, అది ఎంతవరకు సాధ్యమైంది? 50% అయినట్టు ఉంది, అంతవరకు కాలేదు. ఇప్పటివరకు అలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? అంతే. మీ పేరండి? రేవంత్ రెడ్డి సాబ్ రూలింగ్ హైనా? రేవంత్ రెడ్డి సాబ్ రూలింగ్ కైసే చెల్తాయి? బిహార్ భయ్యా. మీ పేరు భయ్యా? బిహార్ బిహార్. నమస్తే. ఎందుకు అయినా? మీ పేరు చెప్పు చాలు. మా పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, ఏంటి సీతాఫలం అమ్ముతూ ఉంటావు కూర్చొని? కొంటారా ఎవరైనా? కొంటారు. ఇదే ఉన్నాయి కదా, ఎంత వస్తాయి? 50 రూపాయలు వస్తాయి. 30 రూపాయలకి ఇస్తావా నాకు? నలభైగా నేను 30 ఇస్తా. 30 కంటే ఎక్కువ లేవు మళ్ళీ. ఎక్కువ ముద్రలు ఎక్కువ పైసలు ఎక్కువ ఇవ్వాలి. కేసీఆర్ ఇచ్చినట్లు ఇవ్వట్లే, రేవంత్ రెడ్డి ఇవ్వట్లే పెన్షన్? మరి కేరే వస్తలేదు ఆయన. కేసీఆర్ ఇస్తారా, ఎవరు ఇస్తారు పైసలు? కాదు, రేవంత్ రెడ్డి 4000 పెన్షన్ ఇస్తున్నారు, మేమెందుకు ఇవ్వాలి? మళ్ళీ మాకు ఇస్తలేరు నాయన. ఇంకా రేవంత్ రెడ్డి ఇచ్చిన 4000 తీసుకుంటారు, మాకాడ ఎక్స్ట్రా ఇవ్వమంటే ఎట్లా ఇవ్వాలి మేము? అట్లా అనుకో. ఎట్లుండే మరి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం ఎలా ఉంది? వస్తున్నాయా ఫంక్షన్? వస్తుందా? మళ్ళా పెన్షన్ వస్తలేదు ఆయన, రాకనే ఇట్లుంది. ఎంత ఇస్తానన్నాడు పెన్షన్? ఎంత లేదు ఆయన, మాకు పెన్షన్ రాలే. ఇంకా మరి ఎలా ఉంది పరిపాలనా విధానం? ఏదో గట్లనే బతుకుతున్నావా? నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు సురేఖ సార్. సురేఖ, ఏం చేస్తుంటారు? మేము దిల్సనార్ కాలేజ్ లో వర్క్ చేస్తుంటా. వర్క్ చేస్తుంటారు. మరి ఏంటి, రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది? సార్, మా అబ్బాయికి ఆధార్ కార్డు లేదు, నాకు పెన్షన్ లేదు, మా ఆయన మన 6 నెలలు అవుతుంది చనిపోయి. హిందూపూర్ లోనే 12 సంవత్సరాలు అవుతుంది వచ్చి, హిందూపూర్ కి వచ్చిన మేము 12 సంవత్సరాలు అవుతుంది. మా ఆయనకు ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడం కొంచెం టైట్ గా ఇబ్బంది ఉంది. నేను ఒకదాని పని చేసి మా అబ్బాయి కూడా చదువుకుంటా అంటే చదువు మానేపించి పనికి పెట్టిన పరిస్థితి బాగాలేదు, అప్పులున్నాయని. మరి ఏంటి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఉపయోగకరంగా ఉందా? మరి ఏమీ లేదు సార్ ఉపయోగము. మరి మీకు ఉచిత బస్సు పెట్టారు, 2500 మహిళలకు ఇస్తానన్నారు. ఉంది సార్, 2500 లేవు, ఏమి లేవు. 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఇవ్వట్లేదు సార్, మాకు ఏమి ఇవ్వట్లేదు. గ్యాస్ కూడా 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవడమే. మాకు చేసుకుంటే గడుస్తుంది, లేకపోతే లేదు. 200 యూనిట్ల ఫ్రీ గ్రౌండ్ కూడా ఇస్తామన్నారు కదా, కూడా ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు.
మరి బతుకమ్మ చీరలు అన్ని ఇచ్చినాడా? ఏది ఏ చీర లేదు, ఇప్పటి వరకు కొనుక్కోవడమే, అన్ని ప్రతి ఒక్కటి కొనుక్కోవడమే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లుంది? రేవంత్ రెడ్డి అప్పుడు ఆయన ఇచ్చిండేమో కేసీఆర్ గాని, ఈయన వచ్చినప్పుడు అయితే పింఛన్ లేదు, మాకు ఇల్లు లేదు, ఖాళీ ఉండడానికి ఇల్లు కూడా లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నాం, కిరాయి కట్టుకొని ఉంటున్నాము. ఒక నెల కిరాయి ఇవ్వకపోతే వాళ్ళు ఇజ్జత్ తీస్తారు. కొంచెం ఇప్పటి వరకు అయితే మాకు కష్టంగానే ఉంది సార్. కొంచెం మంచిగా అనిపిస్తలేదు, మంచిగా అనిపించట్లేదు. మా అబ్బాయిలు కూడా చదువు కొంచెం టైట్ గానే ఉంది. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన నేను ఒకటే చదువుతున్నాడు. పెద్ద అయినా చదువుకుంటా అంటే చదువు ఆపేసిన అంతే. ఈయనకు ఆధార్ కార్డు లేదు, ఈ అబ్బాయికి ఆధార్ కార్డు లేదు, నాకు పింఛన్ లేదు, ఇక ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఏది లేదు. నమస్తే. నమస్తే. నమస్తే సార్. మీ పేరు? నామ్ సర్ఫోది. క్యా కామ్ కర్తే సార్? క్యారమ్ బోర్డ్ బనాతా. క్యారమ్ బోర్డ్ బనాతా? ఠీక్ హై. కితే సాల్ సే బనాతా హై? ఓ 20 సాల్ సే బనాతా. 20 సాల్ సే బనాతా. अब रेवंत रेड्डी साहब आपको 10 महीना हो गया ना, अब कैसा चल रहा है गवर्नमेंट? अच्छा चल रहा बताया ना? अच्छा है तो मतलब क्या है उसका रूलिंग? रूलिंग अच्छा है, हर चीज अच्छा है. वो एक जरा तकलीफ है. वो तकलीफ क्या है? वो नहीं दे रहे. वो मेरे को पेंशन नहीं है. पेंशन नहीं है? देखे भी 2 साल हो गया. मैं राइजअप दिया था. केसर है ना? नहीं, जब दिया था मैं, अब तक नहीं हुआ मेरे. ठीक है, 70 साल होने को आ गए मेरे. केसर साहब का रूलिंग अच्छा है, नहीं तो रेवंत रेड्डी साहब का रूलिंग अच्छा है? देखो साहब, सब अच्छे रहते, कोई खराब नहीं है. उन्होंने भी अच्छे थे, इन्होंने भी अच्छे थे, वैसी बुरी बात नहीं है. उनको बुरा नहीं बोलना, उनको भी बुरा नहीं बोलना. ठीक है. रेवंत रेड्डी एंड केसीआर का डिफरेंस मतलब? कुछ भी डिफरेंस नहीं है. ये देखो रेवंत रेड्डी अच्छा ही कर रहे, बुरा कुछ भी नहीं है. फिर भी केसीआर रहे तो जरा बहुत वो हुआ. बरोबर मेकअप से चल रहे, हिसाब से चल रहे, वैसी कोई बात नहीं है. ठीक है, अच्छा चल रहा है गवर्नमेंट? हाँ, गवर्नमेंट अच्छा चल. 500 का गैस सिलेंडर आते है? 500 का गैस सिलेंडर देते ना उन्हें? दे रहा है 500 में? 500 में आते है? नहीं दे रहे ना? सही दे रहे? नहीं दे रहे ना? ठीक है. 200 यूनिट फ्री करंट आते? वो भी नहीं आते. वो भी नहीं आ रहा? आए जब बोलता हूँ मैं. आप फिर कभी मिले, जब फिर आप नहीं मिले, दूसरे मिले तो जब भी बोल सकते हो. ये फ्री बस है ना? ये फ्री बस लेडीज को है, जेंट्स को थोड़ी है. वो गलत है ना? वो लेडीज क्या कर रही, जेंट्स के सीटों पे बढ़ जा रही, वो गलत है. ये एक बात तो अच्छी बात करे आप. जेंट्स के सीटों पे जेंट्स खड़े रह के जाना पैसे दे के. वो लेडीज को फ्री है, वो कहीं भी बैठ जाता. वो अगर उनकी सीट पे बैठे जब पैसा रहे, जब वो उठाते है हमको हमारी सीट है बोल के. अब पूरा बैठ रहे वो फ्री है जब से. अब फ्री बस में यूज नहीं है? फ्री बस में यूज नहीं है? नहीं है, बता रहा ना. बिल्कुल नहीं है. बिल्कुल नहीं है? अब एक बात मैं बोल, रेवंत रेड्डी साहब का रूलिंग कैसे चलता है? चल रहा था. अच्छा चल रहा है? अच्छा चल रहा है. अच्छा है, वैसी कोई बुरी बात नहीं है. अच्छी बात है वो. अच्छी बात है? अच्छी बात है, वैसी बुरी बात नहीं है. ठीक है, अच्छा है गवर्नमेंट? गवर्नमेंट अच्छा है. पर ये मेरे को जो पेंशन नहीं मिला ना, मैं कब दिया, 3 साल होने को आया, अब तक मेरा नाम भी नहीं आ रहा. ठीक है, थैंक यू. थैंक यू सर. बैठ रहता हूँ. ఏం చేస్తుంటారు? లారీ డ్రైవర్. లారీ డ్రైవర్? మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది? నాకైతే మంచిగా ఉంది. మంచిగానే ఉంది? ఏ విధంగా మంచిగా ఉంది అంటారు? సరే, అనవసరంగా కబ్జాలు చేసిన వాళ్ళను అదే చేస్తుంది. అంటే ఏంటి రేవంత్ ఇలా దొబ్బేసి అన్నాడు? ఏమొచ్చినట్టు తెలియక ఏం కాదు నాకు. అయ్యేది ఈ ఫ్రీ బస్ పెట్టారు కదా, ఈ ఫ్రీ బస్ వల్ల యూజర్స్ వల్ల ఉపయోగం లేదు, దాన్ని బ్యాన్ చేయాల్సిందే. బ్యాన్ చేయాల్సిందే? ఎందుకంటే ఒక స్టూడెంట్ కి ఏమన్నా, ఒక 50 ఏళ్ళు దాటిన ముసలోనికి ఏమన్నా, 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన ముసలోనికి ఏమన్నా, అది ఉపయోగం. రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి కేసీఆర్ గారి పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? ఇప్పుడు మనము ట్రెండ్ మారింది. ట్రెండ్ మారింది. ఆయన కూడా మంచిగానే చేసింది. ఇప్పుడు ఈయన కూడా మంచిగానే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన? మంచిగా పథకాలు ఇస్తానన్నాయి కూడా ఇవ్వలే కదా. ఏమయ్యా ఆయన ఉందని డబల్ బెడ్రూమ్ అందరికి ఇస్తాడు, ఆయన వీకిందా? ఈయన వీక్తాడా? సాధ్యమైనప్పుడే అవుతుంది, ఒకటేసారి కాదు. 6 గ్యారంటీలు ఇస్తానన్నాడు, కనీసం ఎన్ని అమలు చేయగలిగాడు? నువ్వు ఆయన పగవనివా?
అంతే కదా అమలు చేశానన్నాడు ఎన్ని చేయగలిగినాడు అంటే నువ్వు నీ ఒక్క సంవత్సరానే నువ్వు సరిదిద్దుకోలేవు మరి చేద్దాం అయితే తిరుగుబాటు అవుతుంటే అయితే ఇప్పుడు అవుతాయి నాకు 100 రోజులు టైం ఇవ్వండి చేస్తాననేసి అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు 100 కాదయ్యా 1000 రోజులల్లో కూడా కావు వాడు గెలవడానికి ఇష్టపడతాడు నువ్వు అట్లా ట్రై చేయవు ఒకసారి నువ్వుగా సీఎం నేను సీఎం అవునా కా గమ్మటే కా మరి వాడు మొగోడే సీఎం అయినందుకు అట్లా చేస్తాడంటారా అరే అట్లేంటున్నావా ఇప్పుడు ఎవడో కబ్జా చేసినందుకు ఎవడో భూ కబ్జాలు చేసిన అన్నందుకు కూరగొడు అయినట్టు అన్నావు సరే వాడు దొంగోడే అందావు మరి నువ్వు చెయ్యి ఒకసారి నీకు తెలివి ఉంటే నువ్వు ఒకసారి చేస్తుడు నా వరకైతే మంచిగానే ఉందంటారు నా వరకైతే మంచి నాకు పగే అయినా మంచిదే